హైదరాబాద్ గడ్డి అన్నారం ఆర్య వైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా చింతల బాలరాజు గుప్తా, మహిళా అధ్యక్షురాలిగా ఉప్పల రాజ్యలక్ష్మి, కర్మన్ఘాట్లోని శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్లో ఇతర కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్య వైశ్య సంఘ అభివృద్ధికి పాటుపడతామని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్యవైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ఉప్పల రాజ్యలక్ష్మి కోరారు. ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చింతల బాలరాజ్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, ఇతర ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంగరంగ వైభవంగా మన గడ్డెందాల ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. గత నెల చీఫ్ అడ్వైజర్లు, అడ్వైజర్లు, మాజీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రతి మెంబర్ కూడా నాకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన గడ్డెందాల సంఘానికి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం చాలా బాగా జరిగింది. అందరు కూడా మా సంఘ సభ్యులందరూ ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నుండి ఈ 2 సంవత్సరాలు మన సంఘ అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి, సంఘ సేవలో, సమాజ సేవలో ముందుంటా అని చెప్పేసి, ఎప్పుడు కూడా సేవా గుణంతో ముందుకెళ్తానని చెప్పేసి మన గడ్డెన్నారం ఆర్యవైశ్య సంఘం పేరు, కీర్తి ప్రతిష్టలు ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మన వైశ్యులకు మంచి పేరు తెచ్చే విధంగా ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ